తండ్రిని గురించి తెలుపుటకు తెగించగలవా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. తెగింపు ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న మనుషులను మనం ఆలోచిస్తే లోక సంబంధమైన విషయాలలో ఎంతో తెగింపు కలిగి బ్రతుకుతున్నారు ప్రియులారా. లోక సంబంధమైన విషయాలలో శరీర సంబంధమైన విషయాలలో ఈరోజు మనుషులు తెగిస్తున్నారు, తెగింపు కలిగి ఉన్నారు. తన స్వార్థం కోసం, తన మేలు కోసం, తన స్వప్రయోజనాల కోసం ఇతరులను చంపడానికి కూడా వెనుకాడక తెగిస్తున్నారు. ఈరోజు భయంకరమైనటువంటి దారుణ హత్యలు సమాజంలో జరుగుతున్నాయి అంటే ఈ హత్య చేసే వాళ్ళు తెగిస్తున్నారు. ఏం జరిగినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఎలాంటి శిక్షలు పడినా పర్వాలేదు, నేను అనుకున్నది సాధించాలి, ఎదుటివాణ్ణి అడ్డొచ్చిన వాణ్ణి హతమార్చాలి, క్రూర జంతువులాగా సమాజంలో ఉన్నవారు కొందరు ప్రవర్తించడం మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా. మనిషి లోక సంబంధమైన వాటి కోసం తెగిస్తున్నాడు. ఇతరులను చంపటానికి, వీలైతే తాను కూడా చావటానికి మనిషి తెగిస్తున్నాడు. ఈరోజు సమాజంలో ఎందరో త్రాగుబోతులు. వాళ్ళందరికీ సమాజంలో ఉన్నవారు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు త్రాగితే చనిపోతావు, నీ అవయవాలు దెబ్బతింటాయి, అర్ధాంతరంగా నీవు మరణిస్తావు అని ఎంత చెప్పినా వాళ్ళు తెగించి త్రాగుతున్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని పరీక్షలు చేసి, ఇక నుండి నీవు త్రాగొద్దు, చక్కగా ఈ మందులు క్రమంగా నువ్వు వాడాలి అని అంటే, అవి ప్రక్కకు పెట్టి తన ఆనందం కోసం మత్తు పానీయాలను సేవించి చనిపోయేవారు ఈరోజు ఎందరో. చనిపోయినా పర్వాలేదు, చచ్చినా చస్తాను, కానీ ఈ మత్తు పానీయాలను మాత్రం నేను వదులుకోలేను. ఇక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భయంకరమైన రోగాలు వస్తున్నాయి. ఎయిడ్స్ లాంటి భయంకరమైన రోగాల బారిన పడి మనుషులు చనిపోతున్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఈరోజు తెగించి తమ సుఖాల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారండి. దొంగతనాలు చేయడానికి తెగించటం, దేనికైనా చూసారా, ఈరోజు ప్రేమ పేరుతో ఎంతోమంది చనిపోవడం, ప్రేమ పేరుతో రక్తబంధువులను తిరస్కరించడం, సమాజానికి ఎవండి భయం లేకుండా బ్రతకటం అనేది మనం చూస్తున్నాం. మనం వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. అమ్మా నాన్నలు అవసరమైతే కొన్నాళ్ల పాటు బాధపడతారు, మన సుఖం ఏదో మనం చూసుకుందాం అని తెగించి కన్నవారిని కూడా విడిచిపెట్టి ఈరోజు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కొంతమంది. ఆ క్రమంలో చనిపోయిన వారు కూడా ఎందరో లేకపోలేదు ప్రియులారా. ఏంటి ఈ తెగింపు? లోక సంబంధమైన వాటిని పొందుకోవడానికి మనిషి తెగించడం అన్నది మనం చూస్తున్నాం. మరి దేవుని పిల్లలుగా మనం లోకంలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకు తెలియదండి, దేవుని జ్ఞానం లేదు. వాళ్ళు తెగించి లోక సంబంధమైన విషయాలలో ముందుకు వెళుతున్నారు, కొన్ని కొన్ని సాధించుకోవడానికి కూడా తెగిస్తూ ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మరి గిన్నిస్ బుక్లో తమ పేరును నమోదు చేసుకోవడం కోసం తమ ప్రాణాలకు తెగించి ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మనకు తెలుసు, ప్రాణాలు పోతాయని తెలిసినా పర్వాలేదు, నేను అనుకున్నది సాధించాలి, ఆ క్రమంలో నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. ప్రియులరా, మన పేరు ఉండవలసింది ఎక్కడో గిన్నిస్ బుక్లో కాదు, జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. ఆ జీవగ్రంథంలో నీ పేరును లిఖించుకోవడం కోసం నీవు దేవుని కోసం తెగించగలుగుతున్నావా? జీవగ్రంథంలో పేరుండాలన్నా, పరలోకంలో మనము ప్రవేశించాలన్నా, దేవుని పిల్లలుగా మనకు ఆత్మ సంబంధమైన విషయాలలో, దైవ సంబంధమైన విషయాలలో
తెగింపు అవసరం, తెగింపు కావాలి. ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు ఎందుకు? తన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఆయనను గూర్చి మనం ప్రకటించాలి, అది మన బాధ్యత. మన తండ్రిని గూర్చి మనం చెప్పాలి, మన తండ్రిని గూర్చి మనం చెప్పించాలి. మన తండ్రి కోసం మనం ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎన్నో సభలు పెట్టాలి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సత్కార్యాలు మనం చేయాలండి. చేయాలి అంటే తెగించాలి. తెగింపు లేకుండా ఎలాంటివి జరగవు ప్రియులారా. మరి ఆత్మల రక్షణ కోసం, సమాజంలో దేవుని పిల్లలను కాపాడడం కోసం, నిన్ను నీవు రక్షించుకోవడం కోసం తెగింపు కలిగి ఉన్నావా? అదే మన పాఠం. తండ్రిని గూర్చి తెలియచేయాలి, ఆయన గొప్పతనాన్ని సమాజంలో నీవే ప్రకటించాలి. అందుకే మనం అందరం కొనబడిన వారం అండి. యేసు తన రక్తం ఇచ్చి, తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎందుకు? ఆయనను ప్రకటించడానికి, ఆయనకు మహిమ తీసుకురావడానికి, దేవుణ్ణి మనం గొప్ప చేయడానికి. ఈ లోకంలో దేవుడు మనకు జన్మనిచ్చింది, దేవుడు మనకు ఆయుష్కాలమునిచ్చింది, దేవుడు చక్కని అవయవాలనిచ్చింది. ఈ లోకపు సుఖాలు అనుభవించడానికి కాదు ప్రియులారా, దేవుని గూర్చి తెలపటానికి, దేవుని గూర్చి నీవు ప్రకటించడానికి. అందుకు ఎప్పుడైనా నీవు తెగించగలిగావా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఆయన మాటను ఎంతవరకు ఈరోజు క్రైస్తవులు నిర్వర్తించగలుగుతున్నారు, పాటించగలుగుతున్నారు? ఎవరున్నారండి ప్రకటించేవాళ్ళు? ఆదివారం వచ్చిందంటే ఆరాధనకు వస్తారు, నాలుగు పాటలు పాడతారు, నాలుగు మాటలు వింటారు, ఏదో చిన్న కానుకిస్తారు, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు, పరలోకం దేవుడు మాకిస్తాడని భ్రమపడుతున్నారు. నీవు వచ్చేది ఎందుకు అంటే దేవుని గురించి నేర్చుకోవడానికి. మరి నేర్చుకున్న నీవు ఏం చేయాలంటే సమాజంలోకి వెళ్ళి ఆ దేవుని గురించి తెలపాలి, తెలియచేయాలి. పరలోకము నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? తండ్రిని గూర్చి తెలపటానికి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారి యొక్క రాకకు, ఆయన పుట్టుకకు కారణం చూడండి ప్రియులారా. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అంటే ఆయనను తెలియచేసెను, ఆయనను తెలిపెను. తండ్రిని గూర్చి తెలుపుటకే యేసుక్రీస్తు వారు వచ్చారండి. నేను వచ్చింది అందుకే అంటున్నాడు. మరి మనం ఎందుకు వచ్చాం? మనం ఎందుకు ఈ లోకంలో పుట్టాం? ఆ తండ్రిని గూర్చి తెలపటానికి. అలా తెలుపుతామని లోకంలో చీకటిలో పాపంలో బ్రతుకుతుంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఎందుకు తెచ్చాడో తెలుసా? ఆయన గురించి నీవు తెలుపుతావని. మరి ఎప్పుడైనా తెలియజేసావా? ఒక సభ పెట్టావా? దేవుని కోసం నీ కష్టాన్ని ఇచ్చావా? దేవుని కోసం ఏదైనా ఒక స్థలాన్ని ఏర్పాటు చేయగలిగావా? దేవుని కోసం ఏదైనా ఒక మందిరాన్ని నిర్మాణం చేయగలిగావా? దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని పిల్లలుగా లోక సంబంధమైన వాటి కోసం తెగించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వెళుతున్నారే, మరి తండ్రి కోసం మనం ఏం చేస్తున్నాం? సమాజంలో ఉన్న దేవుని పిల్లలను రక్షించుకోవడం కోసం మనం తెగింపు కలిగి బ్రతుకుతున్నామా? ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. తెగిస్తున్నాడు చూడండి. నా తండ్రి నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఆయన కోపానికి నేను బలైపోయినా పర్వాలేదు, కొంతమందిని నేను రక్షించాలనుకున్నాడు అబ్రహాము గారు. విషయం ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు బహుదుర్మార్గపు పనులు చేస్తుండగా చూసిన దేవుడు బాధపడి వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడండి. ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించి
భూమి మీద ఉన్న వారందరినీ నాశనం చేయటానికి సిద్ధపడినప్పుడు ఆ విషయాన్ని అబ్రహాముకు తెలియచేయగా అబ్రహాము గారు అంటున్నాడు, అయ్యా ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడతావా అని అడిగాడండి. దేవుడు ఏమన్నాడంటే, సరే నాయన నీవు అడుగుతున్నావు, నాతో మంచి సంబంధాన్ని నీవు కలిగి ఉన్నావు గనక నీవు చెప్పినట్టుగా 50 మంది నీతిమంతులుంటే ఆ రెండు జంట నగరాలను నేను కాపాడతానన్నాడండి. ఆ తర్వాత ఎందుకో అనుమానం వచ్చింది, అయ్యో అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్నారో లేదో ఇప్పుడు దేవుణ్ణి అడగాలి. దేవుని ఒక్కసారి అడిగాను, మరలా అడిగితే ఏమంటాడో. అసలే కోపంతో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల పాపాన్ని చూసి ఆయన రగిలిపోతున్నాడు. ఇలాంటి సమయంలో నేను మరలా మాట్లాడితే నన్ను ఏం చేస్తాడో, ఆయన కోపానికి నేను బలైపోతానేమో నన్ను అనుకొని పోతే పోయాను, దేవుణ్ణి చంపితే చంపాడు అని తెగించి మాట్లాడుతున్నాడు. చూడండి ఇప్పుడు చదవండి ఆ మాట 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఎందుకంటే ఆయన దేవుడు. ఏమండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మనం ఎలా మాట్లాడాలి? ఒక విషయాన్ని ఒకసారి చెప్తే సరిపోతుంది, రెండోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తే చిరాకు పడతాడు ఆయన, మూడోసారి ప్రయత్నం చేస్తే గెంటేస్తాడు అక్కడి నుంచి, నాలుగోసారి మాట్లాడాలనుకుంటే తన్ని తరిమేస్తారు అక్కడి నుంచి. వాళ్ళు లోక సంబంధమైన అధికారులు, ముల్లోకాలను కలుగజేసిన మహాదేవుని ముందు మాట్లాడడానికి అబ్రహాము గారికి ధైర్యం చాలటం లేదండి. తెగిస్తున్నాడట. ఎందుకు? నేనేమైపోయినా పర్వాలేదు, ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలను కాపాడాలి, ఆ పట్టణాలను కాపాడాలి, కొందరినైనా నేను రక్షించాలి అనుకున్నాడండి. ఎంత మంచి ఆలోచన! ఈరోజు మనకు అలాంటి తెగింపు ఉందా? ఇతరుల కోసం, మన కోసం, మన కుటుంబం కోసం, మన క్షేమం కోసం, మనకు పేరు ప్రఖ్యాతలు రావాలని తెగిస్తున్నాం కొన్ని విషయాల్లో, మన ఆనందం కొద్దీ, మన శరీర సుఖాల కోసం తెగించి వెళుతున్నాం ముందుకి. ఎవడేమనుకుంటే నాకేంటి, ఎవడేమనుకుంటే నాకేంటి, ఇన్ని తప్పుడు పనులైనా నేను చేస్తాను, తర్వాత సంగతి ఏది జరిగినా తర్వాత చూసుకుందామని తెగించి వెళుతున్న దేవుని పిల్లలారా ఆలోచించాలి. సమాజాన్ని రక్షించటం కోసం ఏది నీ తెగింపు? నిన్ను నీవు కాపాడుకోవటానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏది నీ తెగింపు? ఈరోజు నిజంగా క్రైస్తవ్యంలో ఈ తెగింపే ఉంటే సమాజంలో ఎందరో రక్షింపబడతారండి. అనేక మంది దేవుని వైపు మళ్ళుతారు. ప్రియమైన దేవుని పిల్లారా, తెగించాలి. దేవుని ముందు తెగించి మాట్లాడుతున్నాడు. మరొక మాట చూడండి, 31వ వచనం, అక్కడే 31వ వచనం. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని, అంటే ఇంకొకసారి మాట్లాడాలి, ఇంకొకసారి మాట్లాడాలి, ఏమో ఆయన కోపగించి మరి నా మీద ఎలా తన ఉగ్రతను చూపుతాడో. ప్రభుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ చూసారండి ఎక్కడి వరకు వచ్చింది బేరం, 20కి వచ్చింది, 50 అన్నాడు, తర్వాత ఒక 5 తగ్గించాడు, 45 అన్నాడు, 45 నుంచి మళ్ళీ 40కి వచ్చాడు, 5 తగ్గించడం ఆపేసి ఇప్పుడు 10 తగ్గిస్తున్నాడు, మళ్ళా 30కి వచ్చాడు, ఇప్పుడు 20కి వచ్చాడు. తెగించి మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఎవరితో? దేవునితో. ఆయన సామాన్యుడు కాదు. కోపగించాడంటే క్షణంలో చచ్చిపోతాం. మనం ఎన్ని చేసినా దేవుడు ఏం చేయటం లేదని చేతగాని వాళ్ళలాగా చేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు ఈరోజు లోకంలో ఉన్న మనుషులు. ఆయన ఈ లోకము నుండి తీయడానికి ఒక్క క్షణం కూడా అవసరం లేదు. ప్రియులారా, తెగించి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే తన బాగోగులు, తన సంపాదన కాదు ఇక్కడ. ఇతరులను రక్షించాలి, ఇతరులను కాపాడాలి. చూసారా ఎంత తెగింపు! అంతేకాదు, అబ్రహాము గారు ఎక్కడ పోయినా బలిపీఠాలు కట్టి ఆ దేవుని గురించి తెలియజేశాడని మనం పాటలు పాడుతున్నాం కదా. బలిపీఠాలు కట్టాడుగా, దేవుణ్ణి ప్రకటిస్తూ
వెళ్ళాడుగా. అంటే ఒక ప్రక్క దేవుని ప్రకటిస్తున్నాడు, ఒక ప్రక్క ప్రజల రక్షణ కోసం ప్రయాసపడుతున్నాడు. ఎంత మంచి మనసండి. మరో మాట చెప్పమంటారా, నేను చూపించు దేశానికి నీవు వెళ్ళాలన్నప్పుడు కూడా తెగించే బయలుదేరాడు అక్కడి నుండి. మనమైతే వెళతామండి, నేను చూపించు దేశానికి వెళ్ళండి, ఇల్లు వదిలిపెట్టి కదలం మనం. అసలు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమండి మనం? అలాంటి పరిస్థితుల్లో ఆయన తనకు ఇల్లుంది, తనకు బంధువులున్నారు, తనదొక ఊరు, తనదొక ప్రాంతం అన్నీ వదిలేశాడు, తెగించి బయలుదేరాడు. అది ఎంత దూరం ఉందో తెలియదు, దేవుడు చెప్పే దేశం ఎంత దూరం ఉందో తెలియదు, ఎన్ని రోజులు వెళ్ళాలో తెలియదు, ఎంతవరకు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు. మరి ఇవన్నీ చేయగలిగాడు అంటే ఆయనలో మనకు కనిపించేది ఏంటంటే తెగింపు. ప్రియులారా, అబ్రహాము గారు అంటేనే తెగింపు, తెగించాడండి దేవుని కోసం. ఆయన ప్రకటిస్తూ వచ్చాడు, ప్రజల రక్షణ కోసం పాటుపడ్డాడు. మరొక మాట చూద్దాం, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 19:4-5 వచనాలను చదువుదాం ప్రియులారా. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదము చేసిన వాడు కాక నీకు బహుమేలు చేశాడు కదా నాన్న. చూసారండి, యోనాతాన్ అంటే ఎవరండి? ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు, సౌలు యొక్క కుమారుడు యోనాతాన్. ఈ సౌలు దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. ఈ యోనాతాను దావీదు గారికి మంచి స్నేహితుడట. తన తండ్రి చేసే ప్రతి కుట్రను దావీదు గారికి తెలియజేసే క్రమంలో ఏమండి అలా తెలియజేస్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు. అదే కుట్ర పన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న వేళ ఈ యోనాతాను తన తండ్రితో ఏమన్నాడు చూడండి, మళ్ళా చదువునాను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి ఎలా మాట్లాడాడట? అసలే దుర్మార్గుడు ఈ సౌలు. తండ్రి ముందైనా ఎలా మాట్లాడాడు? దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏం తప్పు చేశాడు నాన్న? ఎందుకు ఇలా పగబట్టి తిరుగుతున్నావు? నీకేం తప్పు చేశాడు? ఏ తప్పిదము నీ ఎడల చేసిన వాడు కాక నీకు ఎంత మేలు చేశాడు నాన్న? నీకెంత మేలు చేశాడు? కనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందుగాక. చదువమ్మా, అతడు ప్రాణమునకును తెగించి ఏం చేశాడట? ఒకరోజు చేతగాని వాళ్ళలాగా కూర్చున్నాడు. ఒకరోజు సౌలు ఫిలిస్తీయుడైన గొలియాతు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చి, ఎవడ్రా మీలో ధైర్యం ఉన్నవాడు, దమ్మున్నవాడు ఎవడో రావచ్చు, జీవము గల దేవుని సైన్యాలని చెప్పుకుంటున్నారు కదా మీరు, నా మీదకు ఒక్కడ రండిరా అని చెప్పేసి సవాలు విసురుతుంటే చచ్చోళ్ళలాగా కూర్చున్నావు నువ్వు ఒకరోజు. ఆ రోజు ఆ దావీదే తెగించి నీకు నీ ప్రజలకు విజయాన్ని ఇవ్వలేదా అని అంటున్నాడండి. చూడండి అక్కడ, అతడు తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తెగించి ఆ ఫిలిస్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగజేశాడే. అంటే నిన్ను రక్షించాడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు ఆ దావీదు తన ప్రాణమునకు తెగించి. బాలుడైనా తన బలము వైపు చూసుకోక దేవుని వైపు చూసి తెగించి, వాడి చేతిలో చావనైనా చస్తాను కానీ నా దేవుని నామానికి అవమానం రాకూడదు, నా ప్రజలను రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే కదా ఆ రోజు తెగించి వెళ్ళాడు. మరి ఆ రోజు ఆ గొలియాతుకు నువ్వే ఎదురుపోతే నువ్వే చనిపోయేవాడవు. ఎందరో ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయేవాళ్ళు, ఇంతమంది రక్షణకు కారకుడయ్యాడే, అతన్న నువ్వు చంపాలనుకుంటున్నావు నాన్న అని అడుగుతున్నాడండి. అంటే దావీదంటేనే తెగింపు. ఆ మాట చూడండి ఎంత బాగుందో, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు,
ఇంతక దావీదు ఎందుకు తెగించేలాడు తెలుసా? దేవుని గురించి తెలియచేయాలనుకున్నాడట. ఎవరికి? ప్రపంచములో ఉన్న వారందరికీ. కేవలం ఆ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడమే కాదు, దేవుని గురించి ప్రపంచములో ఉన్న ప్రతి దేశములో ఉన్న ప్రజలు ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆయన ఆలోచించాడండి. ఒకసారి అదే మొదటి సమయలు 17:46 ఆ ఫిలిస్తీనుతో గోలియాతుతో మాట్లాడుతున్న మాట చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను ఈరోజు చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలు ప్రజలలో దేవుడున్నాడని. అది అంటలేంచినమాట, లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీల కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును అన్నాడండి. అంటే తన ఆలోచన ఏంటో తెలుసా? ఈ దెబ్బతో రెండు పనులు జరగాలి. ఇటు ఇశ్రాయేలు ప్రజలను కాపాడినవాడిని అవుతాను, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి, ఆ దేవుడు ఉన్నాడని తెలియాలి. అంతే కదండి, ఆయన ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవాలి. అంటే దేవుని గురించి తెలపటానికైనా ఈ తెగింపు, అంతేనా? దేవుని గురించి తెలపడానికైనా ఈ తెగింపు? అవునండి. ఏమండి, ఈ ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి ఆ గొలియాతు మీద యుద్ధం చేస్తే ప్రపంచ ప్రజలందరికీ దేవుడు తెలిసిపోతాడా? తెలిసిపోతాడు. అది భీకర సంగ్రామం, భీకర యుద్ధం. ఎవరెవరికి మధ్య? ఇటు ఇశ్రాయేలీలకు అటు ఫిలిస్తీన్లకు. ఫిలిస్తీన్లు ఓడిపోయారంటే ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోద్ది. ఎవరో ఒక దావీదట దేవుణ్ణి నమ్ముకున్నాడట, ఆ దేవుని సహాయంతోనే వీరుడు శూరుడు బలాఢ్యుడు ఆరు మూరల జానడెత్తున్న గొలియాతు హతమార్చబడ్డాడట అనే ఈ విషయం రాజులందరికీ ప్రతి దేశములో ఉన్న ప్రజలకు తెలిసిపోవాలి నా దేవుని గొప్పతనం అని అనుకుని తెగించాడు. మరి ఈరోజు దేవుని గురించి తెలపడానికి ఏ చిన్న విషయంలోనైనా నువ్వు తెగించగలిగావా? ఆలోచించండి, దావీదు గారు ఎక్కడ, మనం ఎక్కడ? దావీదు గారి జీవితంలోకి మనం తొంగి చూస్తే చిన్న పొరపాట్లున్నా, అతను దేవుని కోసం చేసిన త్యాగానికి నిజంగానండి అవన్నీ కొట్టుకుపోయాయండి, కనబడకుండా పోయాయి. అలాగని తన తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాపం చేయడానికి తెగించిన వాడు కాడు. ఎంత మంచి వ్యక్తి అండి. యేసుక్రీస్తే దావీదు కుమారుడని పిలువబడ్డాడంటే అసలు దావీదు గారంటే ఏంటండి? ఏంటి ఎంత తెగింపు, ఎంత త్యాగం ప్రియులారా! ఒక అబ్రహాములో ఒక దావీదులో మనం ఎంత తెగింపు చూస్తున్నాం. మనం తెగిస్తేనే కొంతమంది బ్రతుకుతారు, మనం తెగిస్తేనే కొంతమంది బాగుపడతారు. ఒక మంచి సందర్భాన్ని చూడండి, రాజుల 2:7:3 నుండి చదువుదాం ప్రియులారా. అప్పుడు పట్టణపు గుమ్మము నొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోదాం అనుకుంటేమా? పట్టణమంతా క్షేమమున్నది ఉన్నందున అచ్చట చచ్చిపోదము, ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చట చచ్చిపోదము. పదండి, చూసారా తెగింపు, పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదము, రండి వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము మనలను చంపినా చొత్తుమని చెప్పుకొని సంధి చీకటి ఎందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఈ సందర్భం ఏమిటంటే ఏమండి, సిరియా రాజు ఆయన పేరు బెన్హదదు. మీరు 6:24 అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటినీ సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట దానికి ఎంత ఖరీదో చూడండి,
పావురపు రెట్ట కూడా అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతుందంట. భయంకరమైన కరువు. అంతగా ముట్టడి వేశారు ఈ సిరియా సైన్యం. సిరియా రాజు బెన్హదదు తన సైన్యములతో షోమ్రోను పట్టణాన్ని ఏం చేశాడు, ఇశ్రాయేలీలకు ముఖ్య పట్టణం షోమ్రోను. ఆ షోమ్రోనులోనే రాజు ఉన్నాడు, ఆయన పేరు యెహోరాము. ఈ యెహోరాము ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న కాలములో భయంకరంగా ముట్టడి వేశాడు. ఒక్కడు పట్టణము వెలుపలికి పోవడానికి వీలు లేకుండా. ఏమన్నా మనం బ్రతకాలంటే ఉన్న ఊళ్ళో నుంచి బయటికి వెళ్తేనే మనకు భోజనం, పనులకు వెళ్ళాలి, ఏదో ఒకటి తెచ్చుకోవాలి, తినాలి. ఊర్లో నుంచి కదలకుండా ఎవరైనా ముట్టడి వేశారనుకోండి, బయటకు వస్తే చంపేస్తామంటే ఇంట్లో ఉన్నవి ఎంతకాలం వస్తాయి మనకి చెప్పండి? అన్నం లేకుండా చచ్చిపోవడమే. ఇక ఆ సమయంలో గాడిద తలకాయ ఎంత అమ్ముతుందంట, 80 రూపాయలు అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. మన తాతల కాలంలో రూపాయలకి ఎకరాల పొలాలు అమ్ముకున్నారు. 80 రూపాయలు అటండి గాడిద తలకాయి. ఇక పావురపు రెట్టకు కూడా అదైనా తిని బ్రతుకుదాం అనుకుంటే అరపావు పావురపు రెట్ట అంటే ఎంత అంటండి? దానికి ఎన్నో రోజులు పనిచేస్తూ వచ్చి అంత కూలి పెట్టాలా? అంత భయంకరంగా సిరియా రాజు ముట్టడి వేశాడండి. ఎటు వెళ్ళడానికి వీల్లేదు. ఆ సమయంలో ఆ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితులు, కన్న బిడ్డలను కోసుకు తింటున్నారు. ఒక ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారట, ఆకలితో చచ్చిపోవడమే కదా ఈరోజు, నీ బిడ్డనివ్వు, మనం ఈరోజు కోసుకొని తిందాం, రేపు నా బిడ్డని ఇస్తానని ఒక ఆవిడ అన్నదట. ఒక ఆవిడ బిడ్డనిచ్చింది, కోసుకు తిన్నారు. ఆ రోజు అయిపోయింది. తెల్లారి ఆకలేస్తుంటే నీ బిడ్డనివ్వు అని అడిగింది, నేనేమోనని దాచిపెట్టిందంట ఎక్కడో. ఇద్దరు వచ్చి రాజు దగ్గర విన్నవించుకున్నారు. రాజా, మా మనవిని నీవు ఆలకించాలంటే నేను ఏం చేయగలను, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీకు సహాయం చేయగలను, బయటికి వెళ్ళగలనా, వెళ్ళలేను, నేను ఏం తీసుకురాగలను, మీకు ఎలా సహాయం చేయగలను, అసలు మీ సమస్య ఏంటంటే, ఏమి లేదయ్యా, ఆకలితో ఆకలి బాధతో చచ్చిపోలేక నిన్నటి దినమున దాని బిడ్డని మేమిద్దరం కలిసి కోసుకు తిన్నాం, ఒప్పందం చేసుకున్నాం, ఒకరోజు నీ బిడ్డ ఒకరోజు నా బిడ్డని. ఈరోజు తన బిడ్డనిమ్మంటే ఎక్కడో దాచిపెట్టి లేడని చెప్తుంది. ఇక బట్టలు చింపుకొని అల్లాడిపోయాడు రాజు. అయ్యో నా ప్రజలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారని కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. అంత భయంకరమైన కరువు, బ్రతకలేని పరిస్థితి. అంతగా ముట్టడి వేశారు సిరియనుల సైన్యం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం 7:3 ఏం చూసాం, అప్పుడు పట్టణపు గుమ్మమున వద్ద 4 కుష్ఠరోగులు ఉంటున్నారట. పట్టణపు గుమ్మమున వద్ద అంటే పట్టణానికి కొంచెం దూరంలో కుష్ఠరోగులు ఊళ్ళో ఉండనివ్వరు. ఆ పట్టణపు గుమ్మము దగ్గరలో 4 కుష్ఠరోగులు ఉంటున్నారట. ఈ 4 కుష్ఠరోగులకు కూడా భోజనం లేదండి, ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇక వీళ్ళు అక్కడ కూర్చుని ఏమని ఆలోచించుకుంటున్నారు, మనం ఎందుకు చచ్చిపోవాలి ఇక్కడ కూర్చుని, ఎందుకు ఇక్కడ కూర్చోవాలి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం, పట్టణంలోకి వెళితే పట్టణంలో క్షేమమున్నది కనుక అక్కడ చచ్చిపోతాం. ఇప్పుడు మనం ఉన్న చోట, మనం తలదాచుకునే చోట ఉన్నా చస్తాం ఆకలి బాధతో. ఇప్పుడు పట్టణంలోకి వెళ్ళినా అక్కడ క్షేమం ఉంది, కరువు, కూర్చోండి తిరగండి, అక్కడ క్షేమం ఉంది కనుక అక్కడికి వెళ్ళినా పట్టణంలో కూడా ప్రజలతో పాటు మనం చచ్చిపోదాం. ఎక్కడైనా చచ్చిపోవడమే కదా, ఆ చచ్చే రోజు చద్దాం, ఆ సిరియన్లు దండుపేటలోకి వెళ్దాం. ఒకవేళ మనల్ని చూసి జాలిపడి బ్రతకనిస్తే బ్రతుకుతాం, లేకపోతే ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా చచ్చిపోవడమే కదా అని తెగించి వీళ్ళు ఎక్కడైతే ఈ సైన్యాలు ఉన్నాయో ఆ సైన్యములు ఉన్న దండుపేటలోనికి బయలుదేరారట. జాలితో ఎవడైనా పడిన అన్నం పెడితే తిన్నాం, బ్రతుకుదాం, చంపేస్తే చచ్చిపోదాం. ఎక్కడున్నా చేస్తాం కదా, ఎక్కడున్నా చేస్తాం, లోపలికి వెళ్ళినా చేస్తాం. ఇక తెగించి వాళ్ళు ఏం చేశారంటే ఆ పాళెం, వాళ్ళందరూ ఉన్నారు కదండి ఆ దండుపాళెం ఉన్న చోటుకి వీళ్ళు ప్రయాణం కట్టారండి. వీళ్ళు వెళుతుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా, చూడండి ఏం చేశాడు. సిరియనుల దండుపేటలోనికి పోదాము రండి, వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనల్ని చంపినా చత్తుమని చెప్పుకొని సంధి చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడక పోయి. అదేంటి, వాళ్ళందరూ ఏమైపోయారు,
చూడండి ఏమైపోయారు ఆరో వచనం. యెహోవా ఏం చేశాడంటే వీళ్ళు వీళ్ళు ఎప్పుడైతే ఈ నలుగురు బయలుదేరి నడుచుకుంటూ వెళుతున్నారో దేవుడు ఒక అద్భుతమే చేశాడండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండు దండునకు వినబడునట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటక ఇశ్రాయేలు రాజు హిత్తియుల రాజులను ఐగుప్తియుల రాజులను వాళ్ళకు వారికి బత్తిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రముల గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలో వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకునుటకు చాలుననుకొని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. ఈ నలుగురు పోతుంటే ఏ ధ్వని వచ్చిందంట? గుర్రముల ధ్వని, రథముల ధ్వని, సైన్యములు సమూహముల ధ్వని వచ్చేటట్లుగా వినబడేటట్లుగా చేశాడట. వాళ్ళు ఏం చేశారు? ఈ సైన్యం ఒమరు బాబోయ్, ఈ ఇస్రాయేల్ రాజు మామూలుడు కాదు, యెహోరాము అటువైపు హిత్తియుల రాజుల్ని ఇటు ఐగుప్తియుల రాజులందరితో ఒప్పందం చేసుకొని వాళ్ళకి ఏదో ఇచ్చి మన మీదకి ఆయా దేశపు సైన్యాలన్నింటినీ కూడా తీసుకొస్తాడు, మనం చచ్చిపోతాం ఇక అయిపోయినట్టే అని చెప్పి వాళ్ళు భయంతో ప్రాణం దక్కినా పర్లేదని గుర్రాలు వదిలిపెట్టి గాడిదలు వదిలిపెట్టి వాళ్ళ బంగారం వాళ్ళ వెండి వాళ్ళ వస్తువులు అన్నీ విడిచిపెట్టి ప్రాణాన్ని గోపెట్లో పెట్టుకొని మొత్తం పారిపోయారంట. వీళ్ళు ఏం చేశారు? కుష్ఠరోగులు ఇక పోయి ఆ పాళెంలోకి వెళ్ళి ఒక గుడారంలోకి వెళితేనంట ఫుల్ భోజనం, ఆకలితో ఉన్నారు కదండి, ఫుల్గా భోజనం చేశారు. ఇక ఆ గుడారాల్లో చూస్తే బంగారం దొరికిందంట, వెండి దొరికిందంట, కావలసినంత చేతనైనంత దాచుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా గుడారాలు ఉన్నాయి, ఇవన్నీ మనకెందుకురా బాబు, మన వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నారు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పట్టణంలోకి వెళ్ళి సోమరంలోకి ఈ వార్తను తెలియజేస్తే వాళ్ళకు కూడా భోజనం ఉండదు, మన వాళ్ళని రక్షించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఆ పట్టణంలో రాజుగుమ్మం వద్దకు బయలుదేరారు, రాజుకు విషయాన్ని తెలియజేశారు. ప్రియులారా, వీళ్ళు నిజంగా వీళ్ళు చేసిన ఈ తెగింపుకు అక్కడ ఒక గొప్ప కార్యమే జరిగింది. ఏదైనా మనం దేవుని విషయంలో ఒక గొప్ప కార్యాన్ని మనం చూడాలి అంటే తెగించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ నలుగురు కుష్ఠరోగులు చస్తే చచ్చామని తెగించారు, దేవుడు ఒక అద్భుతం చేశాడు, ఆ యొక్క శత్రు సైన్యాలు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. చూసారా, చిన్న తెగింపులో, చిన్న తెగింపేం కాదు, పోదే పోయాం అనుకున్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా మనం తెగిస్తే దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు జరిగిస్తాడు. కొంచెం తెగించు. నేను దేవునిలోకి వచ్చిన తర్వాతనండి నిజంగా కొన్ని కొన్ని చిన్న చిన్నవి తెగించి త్యాగం చేస్తే ఆయన ఇంకెంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు ఇప్పటివరకు. మరి ఇన్ని చోట్ల ఇంత పరిచర్య నిలబెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఏదో చిన్నది, దేవుని పిల్లలు ఆ రోజుల్లో తెగించినంత కాదు, ఏదో మనకున్నదాన్ని కొంచెం త్యాగం చేస్తే. ఎవండి మనకున్న వదిలిపెట్టాలంటే లోకంలో వాళ్ళు ఏమంటారు? నువ్వేం తింటావురా, నువ్వెలా బ్రతుకుతావురా, నీ పిల్లలు ఎలాగరా అంటారు. నా పిల్లల్ని దేవుడే చూసుకుంటాడని తెగించి నువ్వేదైనా వదిలేవో, ఇక దేవుడు అక్కడ నుంచి అద్భుతం చేయడానికి ప్రారంభిస్తాడు. కొంతమంది చూడండి ఎక్కడ వేసిన మొంగలు అక్కడే ఉంటుంది. కారణం ఏంటంటే రూపాయి బిళ్ళ పోవడానికి వీలు లేదు, తెగింపు లేదు. నేను 1998 ప్రాంతంలో వేపల సింగారం వచ్చానండి. ఒక విషయం చెప్పమంటారా, ఒక్కరోజే ప్రార్థనకు వచ్చి అక్కడ ఒక్కరోజులోనే స్థలం కొన్నానండి. ఆ రోజే ప్రార్థన పెట్టడం, ఆ రోజే చర్చి బిల్డింగ్ కోసం స్థలం కొనడం. ఎవరైనా కొంటారా? అడగండి, ఆ ఊరోళ్ళు సింగారపూర్లు ఉంటే మీకు చెప్తారు. ఒకరోజు మీటింగ్కి వచ్చాము, మలసిపాడు నుండి ఆటోలు కట్టుకొని వచ్చాం. మరి అన్నయ్య గారి ప్రాంతంలో బెంజమిన్ అన్నగారు ఉండబట్టి మేము అక్కడి నుంచి వచ్చాం. సింగారం నుండి ఒకటి రెండు ఫ్యామిలీలు అక్కడికి పోతూ ఉంటాయి కందిబండ. అక్కడికి వచ్చి ప్రార్థన పెడితే ఒక 20-25 మంది వచ్చారు ఒకసారి. అసలు తొలిసారి ప్రార్థన పెడితే అంతమంది వచ్చారంటే మాకెట్టుందో తెలుసా, గొప్ప విజయం సాధించినట్లుంది. ఆ రోజు అక్కడ పడుకుంటే ఆ రాత్రికి రాత్రి దైవజనులకు ఆలోచన వచ్చి ఇక్కడ ఏదైనా స్థలం తీసుకుంటే బాగుంటుంది అనగానే ఆ సింగార పూలు తెల్లారేసరికి ఒక ముసలమ్మను పట్టుకొచ్చారు. ఇప్పుడు మనం చర్చి స్థలం ఉందో చూసే రామణి, ఏంటమ్మా అమ్ముతావా? అమ్ముతుంది. ఏంటి విజయారావు? కొంటానండి అన్నాను వెంటనే. ఇప్పుడు వాళ్ళు అయితే ఒక 4-5 సంవత్సరాలు ఆగుదాం, కొంచెం సంఘం పోగైన తర్వాత వాడి జేబులో ఇక అంతా, వీడి జేబులో ఇక అంతా,
ఆంధ్ర జీవులు కొంత అయిన తర్వాత మన జీవులు అవసరమైతే పడితే పడతాయి లేకపోతే ఇంతే సంగతులు కాస్త మిగిలిన మిగలొచ్చు ఎలాంటి స్వార్థ బుద్ధితో దేవుని సేవ చేస్తే ఫలించదు ప్రియులారా ఒకరోజే వచ్చాం ఒకరోజే స్థలం రేపు జరుగుద్దా లేదా మరి ఆ ఇద్దరు ఉంటారో లేకపోతే కొంతమంది విశ్వాసులు ఏముందని ఉంటారు రేపు ఉంటారో లేదో తెలియదు ఎప్పుడు తిరగబడతారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు పోతే పోయారు దేవుడి కోసం ఏదో నిలబెడితే పోలా అనుకున్నానండి ప్రియులారా తెగింపు కావాలి ఉంటే ఉన్నాం పోతే పోయాం జరిగితే జరుగుద్ది జరగకపోతే దేవుడి కోసం ఒకటి నిలబెట్టి చచ్చిపోతే దేవుడు రేపు అడుగుతాడు ఏమైందిరా ఏం చేసి వచ్చావురా అంటే అదిగో ప్రభు అక్కడ కొన్నాను కానీ ఎవరు రావట్లేదు అక్కడ తాళం పెట్టి ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్పడానికైనా ఉంటుంది ఏదండి ఈరోజు క్రైస్తవంలో తెగింపు ఈ కుష్ఠరోగులకి వెండి వచ్చింది బంగారం వచ్చింది కడుపు నిండా భోజనం వచ్చింది దోచుకున్నంత దోచుకున్నారు దాచుకున్నంత తెగించారు ఇప్పుడు దాచుకోవడానికి కాదు కొంతమంది రక్షించడానికి తెగించును దోచుకోవడానికో దాచుకోవడానికో కాదు దేవుని కోసం త్యాగం చేయాలి ఆ తెగింపు మనలో ఉందా ఉందా ప్రియమైన దేవుని పిల్లలారా అంటే నేను గొప్పవాడని మీతో చెప్పట్లేదండి నాకంటే గొప్పగా దేవుని సేవ కోసం ఖర్చు పెట్టిన మహానుభావులు సేవకులు ఉన్నారండి వాళ్ళతో పోల్చుకుంటే మనం పైసాకు పనికిరాం కాకపోతే ఒక చిన్న త్యాగాన్ని మనం చేయగలిగితే తెగింపుతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడానికే నేను చెప్తున్నాను మనకంటే ఎక్కువ చేసేవాళ్ళు మనకంటే గొప్ప గొప్ప సేవకులు బాగా చెప్పగలిగేవారు ఎన్నో సంఘాలను వేల మందిని నడిపించేవాళ్ళు ఈరోజు సమాజంలో సేవకులు ఉన్నారు ప్రియులారా ఆలోచించాలి తెగింపు అనేది చాలా అవసరం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చదువుదాం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా 3వ వచనం ఆహాబు ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడగు ఓబద్య ఆహాబు గారి యొక్క గృహ నిర్వాహకుడు పేరేంటి ఓబద్య ఆయన పేరు ఓబద్య ఆహాబు యొక్క ఆహాబు అంటే ఇశ్రాయేలు రాజు ఆహాబు యజబేల్ అంటే హడల్ ఆ రోజుల్లో ఎవడు ప్రాణాన్ని తీస్తారు యజబేల్ ఏం చేస్తుంది ఆ రోజుల్లో చూడండి ఈ గృహ నిర్వాహకత్వం ఆ ఓబద్య జరిగిస్తున్న కాలంలో ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతుండగా ఒక గుహలోనట 50 మందిని నూరుగురు అంటే 50 మంది చొప్పున 100 మందిని ప్రవక్తలను దాచి వాళ్ళకి అన్నపానములు ఇచ్చి ఏంటండి తెగింపు అసలు అర్థమైందా మీకు ఈ ఓబద్య ఎవరంటే ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు అంటే ఆహాబు రాజు యొక్క గృహములో అన్ని కార్యక్రమాలు చూసుకునేది ఇతనే ఇప్పుడు ఆహాబు రాజు ఏం చేస్తున్నాడు తన భార్య మాట విని దేవుని ప్రవక్తలను చంపటం మొదలుపెట్టాడు ఇప్పుడు యెజబేలు ప్రవక్తలను చంపుతుంటే తన ఇంట్లో ఉన్న ఈ ఓబద్య ఏం చేస్తున్నాడు ఆ దేవుని ప్రవక్తల్ని ఒక గుహలో 50 మందిని ఒక చోట ఇంకొక 50 మందిని ఇంకో చోట 100 మందిని దాచిపెట్టాడంట ఈ సంగతి ఆహాబుకు కానీ యెజబేలుకు కానీ తెలిస్తే ఏం జరుగుతుందో మీరు నాకు చెప్పాలి ఒక్క ఏటుకే చచ్చిపోతాడు ఓబద్య మా ఇంట్లో పనిచేస్తూ మా ఇంట్లో భోజనం చేస్తూ 2 టోసాలు లెక్క పెడతావురా ఆ యెహోవా ప్రవక్తలను మేమే చంపుతుంటే వాళ్ళను నువ్వు చేరదీసి ఒక గుహలో వాళ్ళని కాపాడతావా అన్నపానములు ఇచ్చి మరి వాళ్ళు 100 మంది కండి ఎంత భోజనం తేవాలండి మళ్ళీ రోజు మళ్ళీ ఇప్పుడు మీకు 100 మంది 150 మంది 200 మంది వస్తున్నారంటే మాకు ఇది ఒక టెన్షను తర్వాత వండినా కానీ వస్తారో రారో మళ్ళీ అదొక టెన్షను చూసారా అన్నీ టెన్షన్లే ఆలోచించండి ఒక్కరోజు ఒక పూటకే మరి వాళ్ళని ఏం చేస్తాడు కొన్ని రోజుల పాటు పోషిస్తున్నాడట మరి ఎక్కడి నుంచి తేవాలి భత్యం ఆ ఇంట్లో నుంచే మళ్ళా ఎవరైతే కుట్ర చేసి దేవుని సేవకులను చంపుతున్నారో ఆ ఇంట్లో నుండే సైలెంట్గా ధాన్యం వెళ్ళిపోతుంది మరి అక్కడి నుంచే పంపుతున్నాడో తన సంపాదనలో నుండి
తన ఇంట్లో నుంచే వెళ్ళిపోతుందో చూడండి ఎంత తెగింపు. 100 మంది ప్రవక్తలను ఎన్ని రోజుల పాటు మనకు తెలియదు అక్కడ పోషించింది ఎన్ని రోజులో తెలియదు. ఒక సేవకుడు ఒక 4 రోజులు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ రోజు మాత్రం మటన్ బిర్యానీ, అయ్యగారు ఏదో ఉండక ఉండక ఉంటానన్నాడు మన ఇంట్లో మటన్ బిర్యానీ. తెల్లారే రెండో రోజు చికెన్లోకి వస్తారు, ఇక చికెన్లో నుంచి పప్పులోకి వస్తారు, మూడో రోజు పప్పులో నుంచి, నాలుగో రోజు పచ్చళ్ళలోకి వస్తారు, ఇక తర్వాత ఏ రోటి కారమో పెట్టేస్తారు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే నువ్వు తొందరగా పోతే మంచిది, మర్యాదగా ఉండదని అర్థం. ఎన్ని రోజులు పోషించాడో తెలియదు కానీ ఆ మహానుభావుడు యెహోవా యందు భయభక్తులు గలవాడట. మళ్ళా ఎంత మంచి చూడండి, అలాంటి త్యాగం మనకుందా ఈరోజు? దేవుని పిల్లలను ఎందుకు ప్రవక్తలను పోషించాడు? వాళ్ళు దేవుని తెలిపేవాళ్ళు అంతేనా? అసలు వాళ్ళను పోషించడానికి గల కారణం ఏంటండి? దేవుని సేవకులు అంటే దేవుని గురించి చెప్పేవాళ్ళు అంటే దేవుని కోసం తెలపటానికేనా ఈ త్యాగం? చెప్పండి, దేవుని గురించి తెలుపటకైనా ఈ ప్రవక్తలు చనిపోతే దేవుని గొప్పతనాన్ని ఎవరు ప్రకటిస్తారు, ఎవరు చెబుతారు దేవుని కోసం? ఈ సేవకులను నేను కాపాడుకుంటే వాళ్ళ ద్వారా దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయని, నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను పోయినా ఒక 100 మందిని కాపాడితే అంతే చాలనుకున్నాడండి. ఏ సేవకుని కాపాడుకోగలిగావు ఈరోజు నీవు? ఎవరిని పోషించి నీవు దేవుని సేవ కోసం నిలబెట్టగలిగావు నీ ప్రాంతంలో? ఆలోచించండి ప్రియులారా, వీళ్ళంతా నిజంగానండి ఈ మాటలు చదువుతున్నప్పుడు కళ్ళంట నీళ్లు తిరిగిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని త్యాగాల, ఇంత తెగింప దేవుని గురించి తెలపడానికి. ఆలోచించండి, ఎస్తేరు గ్రంథం 4:16 చూడండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథము 4:16 యూదులను కాపాడుకోవటానికి తెగించిన ఒక ఎస్తేరు జీవితాన్ని మనం ఇక్కడ చదవగలం. చూడండి, నీవు పోయి శూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. ఏం చావం? 3 దినములు అన్నపానములు ఏమీ చేయకుండా ఉండండి, ఉపవాసం చేయండి. నేను నా పనికత్తెలను మేము కూడా ఉపవాసం చేస్తాం. ఇక్కడ చూడండి, అంటలేం చేయండి. రాజు ముందుకు వెళ్ళటం, రాజు ఆజ్ఞ లేకుండా, రాజు అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఇప్పుడు నేను రాజు ముందుకు వెళ్ళటం అది న్యాయ వ్యతిరేకం. ఏ వ్యతిరేకం? ఏమండి, రాజుల కాలంలో రాజు అనుమతి లేకుండా రాజు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. భార్య అయినా కొడుకైనా కూతురైనా ఎవడైనా వెళ్ళాడు చంపేస్తారు. ఎందుకు? అనుమతి లేకుండా వస్తున్నాడు. చంపడానికి వస్తున్నాడో తెలియదు, దేనికి వస్తున్నాడో తెలియదు. ఆ రోజుల్లో రాణుల వలన కూడా రాజులకు ప్రమాదం ఉండేది. నిజమండి, సింహాసనాన్ని సంపాదించుకోవడం కోసం చాలామంది దుర్మార్గపు కార్యక్రమాలకు కూడా ఒడిగట్టేవాళ్ళు. అందుకు రాజు అనుమతి లేకుండా ఎవడు కూడా రాజు ముందుకు అర్ధాంతరంగా వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆలస్యమైతే హామాను కుట్ర వలన యూదులు చనిపోతారు. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి. ఈ యూదులు ఉంటేనే భవిష్యత్తులో యేసుక్రీస్తు లాంటి మహానుభావులు ఈ లోకానికి వస్తారు, ఈ లోకాన్ని రక్షిస్తారు. ఈ యోధ గోత్రం అనేది, ఈ యోధ వంశం అనేది నిలబడాలి. ఎందుకంటే దేవునికి యోధ గోత్రంపై ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. లోకాన్ని రక్షించుకోవాలనే ఒక ప్రణాళిక దేవునికి ఉంది. ఇదంతా కూడా ఎరిగినటువంటి ఎస్తేరు తన ప్రాణానికి తెగించిందండి. మొర్దకైతో ఏమంటుంది? నానా, తినతండ్రి కదండి, చాలా చక్కగా పెంచాడండి, నానా ఓ పంచెయ్యి, అందరినీ సమకూర్చు, నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవునికి. ఎందుకంటే దేవుని దయ కావాలి, ఆయన దయ ఉంటే బ్రతుకుతా, లేకపోతే ఇంతే సంగతి. ఇటు దేవుని దయ కావాలి, అటు రాజు దయ కూడా కావాలి. నేనెంత భార్యనైనా అనుకోకుండా నా భర్త అయిన రాజు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. నా కొరకు ప్రార్థించండి. వెళ్ళుట న్యాయ వ్యతిరేకమైనా సరే
వ్యతిరేకమే అది. నేను వెళ్ళిపోతా రాజు ముందుకి, నశించును నా మాట చూడండి, అంటే చస్తే చస్తాను పోతే పోయాను, నా ప్రజలను కాపాడుకుంటాను అన్నదండి. అంటే దేవుని ప్రజల రక్షణ కోసం ఒక ఇస్తీరు తెగింపును మనం ఇక్కడ చూస్తున్నాం. వెళ్ళిపోయిందండి, దేవుని దయ వలన ఆ రాజు అనుగ్రహం వలన బ్రతికిపోయింది. తన ప్రజలైన యూదులను కాపాడుకోగలిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు ఉండబట్టే ఆ వాళ్ళలో నుండే ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆ మహానుభావుడు వల్ల మనం అంతా రక్షింపబడ్డాం. మనం పరలోకానికి వెళ్ళే గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఇది ఎస్తేరులో ఉన్న తెగింపు. సహోదరిలారా, దేవుని పిల్లలారా, దేవుని కోసం ఒక ఎస్తేరులా తెగించగలరా? సహోదరులారా, మీరు తెగించగలరా? ఒక అబ్రహాములాగా, ఒక దావీదులా, ఒక ఓబద్యలా? శద్రకు మెషక్ అభ్యర్థనగోళ్ళు మనకు తెలుసు, అవునా? శద్రకు మెషక్ అభ్యర్థనగోళ్ళు మనకు తెలుసు. రాజు నెబుకద్నెజర్ ఏమన్నాడు? నేను నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మీరు సాష్టాంగపడి నమస్కరించాలి. వాళ్ళేమనుకున్నారు తెలుసా? ఈ దెబ్బతో మన దేవుని గొప్పతనం మనమే చెప్పాలి, చస్తే చద్దాం, ఆ అగ్నిగుండంలో పడేస్తే పడేస్తాడు. దేవుడు గనక మనల్ని రక్షించాడా, ఈరోజు దేవుడు హైలైట్ అయిపోతాడు. ఆయన గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. పోతే పోయాయి మన ప్రాణాలు అనుకున్నారు శద్రకు మేషక్ అభ్యర్థనగోళ్ళు. రాజుతో ఏమన్నారు? రాజా, నీవేదో బెదిరిస్తే బెదురుతాం అనుకున్నావా? మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, నీవు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మాత్రం మొక్కనే మొక్కం. అది దేవత కాదు, అది దేవుడు కాదు. మేము నమ్ముకున్న దేవుడు జీవము గలవాడు, ఆయనే సృష్టికర్త. ఆయనకు తప్ప మేమెవరికి మొక్కం. తీసిపోయి అందులో పడేశారు. మళ్ళీ 7 అంతలైపోయిందంట అగ్నిగుండం. కోపం పెరిగిపోయింది రాజుకు. దేవుడు అద్భుతంగా వాళ్ళని కాపాడడం. ఆ రోజు నెబుకద్నెజర్ ఇచ్చిన ప్రకటన ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఇశ్రాయేలులు నమ్ముకున్న దేవుడే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ప్రపంచానికి ప్రకటించాడు. మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ 16వ వచనం నుండి వాళ్ళు చేసినటువంటి ఆ తెగింపు, శద్రకు మేషక్ అభ్యర్థనగోళ్ళు చేసిన త్యాగం మనకు అక్కడ కనబడుతుంది ప్రియులారు. ఆ నెబుకద్నెజర్ చెప్పిన మాట చదవండి, ఏమన్నాడు? చదవమ్మా. 28 నెబుకద్నెజరు శద్రకు మెషాకు అభ్యర్థనగు, వీళ్ళ దేవుడే పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన తన దాసులకు తన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక వాళ్ళు అన్నారా, మేము మా దేవుడికి తప్పితే మేము ఏ దేవుడికి నమస్కరించమని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారంట. నిజంగా వాళ్ళ దేవుడే దేవుడు, ప్రపంచంలో మరొక దేవుడు లేడని ఆ ముగ్గురు చేసిన తెగింపును బట్టి ఆ రోజుల్లో ఏమండి మనం నమ్ముకున్న దేవుడు హైలైట్ అయిపోయాడు. వాళ్ళు తెగించింది ఎందుకు? దేవుని గొప్పతనాన్ని తెలపటానికే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ఒక దానియేలు కోసం మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలం. ఆ రోజు దానియేలు చేసిన త్యాగాన్ని బట్టి రాజు మాట్లాడిన మాట చూస్తారా? దర్యావేష్ ఏమన్నాడు? 6వ అధ్యాయం మనం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు మాటలు చూసాం. దర్యావేషు కాలంలో దానియేలు చేసిన తెగింపును బట్టి ఆయన ఇచ్చిన ప్రకటన ఏంటో చూడండి. 6:25 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతా నివసించిన సకల జనులకును రాష్ట్రములకును దేవుని ఉనికి చూడండి ఎంతవరకు వెళ్ళిపోతుందో. ఒక్క దానియేలు చేసిన త్యాగానికండి, చదువునా, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించెను, నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, ప్రజలారా నా సముఖమున
దానియేలు యొక్క దేవునికి భయపడుచు అంతేనమ్మా ఏమండి సకల ప్రభుత్వముల యందుండు చూడండి అక్కడ ఏముందో నా రాజ్యములోని సకల అంటే వాళ్ళు ప్రపంచాన్ని ఏలినోళ్ళు కదండి ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం మాదియ పారసీకుల సామ్రాజ్యం అందుకే అన్నాడు నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి ప్రతి ఒక్కడు భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములుండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తొదమట్టున కొండును చూసారా ఆయన విడిపించువాడును రక్షించువాడున యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించెను అద్భుతం ప్రియులారా నిజంగా వాళ్ళు చేసిన ఆ తెగింపుకు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుని తెలుసుకున్నారు తెలుసా మనం చేసే తెగింపు అనేక మందిని దేవుని వైపు మళ్ళించేదిగా ఉండాలి ఆలోచించండి ఎంతమంది దేవుని పిల్లలండి మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చూడండి ప్రియులారా 43వ వచనం కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను అసలు ఆ కాలంలో ఆ రోజున యేసు దేహాన్ని అడగడం అంటే మామూలు విషయం కాదు యేసుక్రీస్తును చిత్రవధ చేసి చంపారు కదండి అవునా యేసుక్రీస్తు అంటే రగిలిపోతున్నారు కదండి ఆ రోజు రగిలిపోయిన వాళ్లే కదండి రాళ్లతో కొట్టి భారమైన సిలువ మ్రానును మన ప్రభువు మీద పెట్టి యెరూషలేము వీధుల్లో త్రిప్పుతూ ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతూ కొరడాలతో కొడుతూ ఉమ్మి వేస్తూ పిడిగుద్దులు గుద్దుతూ అవమానపరుస్తూ ఆయనను సిలువ చంపారే ఆ రోజున అరిమతయి యోసేపు నిజంగా తన భక్తిని చాటుకున్నాడు నేను ఎంత భక్తిపరుణ్ణో తెలియాలి దేవుడికి నేను చాలామంది భక్తిపరులు ఉంటారు కానీ తెగింపు ఉండదు అలాంటి వాళ్ళు ఉంటేంటి లేకపోతే అండి తెగింపు లేని క్రైస్తవుడు ఉంటేంటి భూమి మీద లేకపోతే ఏంటండి ఆ రోజు యేసు దేహమును అడగాలంటే ఎవడరా నీవు నీవు కూడా అతనికి సంబంధించిన వాడవేనా అయితే వీడిని కూడా లేపేయండి అన్నా అంటారు చంపినా చంపేస్తారు చచ్చినా చచ్చాను నా ప్రభు ఎంత గొప్పవాడో ఈ సమాజానికి తెలియాలి కనీసం ఆయన నమ్ముకున్నవాడుగా దేవుని బిడ్డగా ఒక భక్తునిగా కనీసం ఈ త్యాగం కూడా నేను చేయలేకపోతే ఇంకా నా భక్తి ఎందుకు అనుకున్నాడండి ఇక నా భక్తి ఎందుకు ఈ మాత్రం కూడా కనీసం ఆయన దేహాన్ని సమాధి చేసుకోలేకపోతే ఎందుకు నా భక్తి ఆయన నమ్ముకొని రహస్య విశ్వాసిగా ఉండటం కంటే నేను ఈరోజు బయటపడతాను చూసారా అతను ఎవరట అతను ఎవరు అరిమతయి యోసేపు అంటే ఒక సభ్యుడు సన్హెడ్రిన్ సభ అనేది ఉండేదండి ఆ సభలో ఏమండి ఒక సభ్యుడు సభ్యుడై ఉండి వాళ్ళు చేస్తున్న కుట్రలో ఆయన పాలివాడు కాకుండా యేసుక్రీస్తును కాపాడుకునే ప్రయత్నాలు ఇండైరెక్ట్గా చేశాడు ఆయన ప్రజలందరికీ ఏకలే ఆ రోజు గెలిచాయి ఆ ఒక్కడ మాట ఎవరు వింటారు కనీసం ఆ ప్రభు దేహాన్నైనా మహానుభావుడు చనిపోయాడు ఆ మహానుభావుని దేహాన్నైనా తెచ్చుకొని నా స్థలంలో నేను సమాధి చేసుకోవాలి ఇప్పటికైనా తెగించకపోతే అసలు నేను ఎందుకు విశ్వాసిన నేను దేవుని బిడ్డనా అనుకున్నాడు తెగించి వెళ్ళిపోయాడండి క్రైస్తవుడా ఉందా నీలో తెగింపు రోమాపత్రిక 16వ అధ్యాయం 14వ వచనం ఒక్క మాట చదవండి రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం 16వ అధ్యాయము 4వ వచనం పౌలు గారు కూడా చాలా తెగింపు గలవాడండి ఎన్నోసార్లు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని గురించి ప్రకటించిన గనుడు ఇక అతన్ని చేర్చుకొని ఆ పౌలు యొక్క పరిచర్యలో ఉన్న ఈ ప్రిస్కిల్ల అకులల గురించి మనం ఇక్కడ చదువుతున్నాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి ఒక్క మాట వారు నా ప్రాణము కొరకు
తమ ప్రాణములను ఇచ్చుటకు ఆయన కూడా తెగించారండి. ప్రాణం ఇవ్వటానికి తెగించారట. ఎందుకు? ఒక సేవకుని కోసం ప్రాణం ఎందుకు ఇవ్వాలనుకున్నారు తెలుసా? అసలు పౌలు గారు అంటేనే మంచి వాక్యోపదేశకులు. సమాజంలో ఎంతమందికి దేవుని గురించి చెప్పాడండి ఆయన? ఎన్ని ప్రాంతాల వారికి చెప్పాడు? ఎన్ని దేశాల్లోకి వెళ్ళాడు? ఎన్ని ఖండాల్లోనికి వెళ్ళాడు? ఇలాంటి సేవకునికి మనం అండగా ఉంటే ఇంకా వెళతాడు. దేవుని గురించి మనం తెలియచేయచ్చు. ఆయన ప్రాణము కొరకు తమ ప్రాణమునైనా కూడా పెట్టడానికి సిద్ధపడ్డారట. అంతే కదండి. ఎవరు వీళ్ళు? ఆకుల్లా ప్రిస్కిల్లలు. నిజంగా ఇలాంటి విశ్వాసులు సంఘాలలో ఉంటే సేవకులు గొప్ప పరిచర్య చేయగలుగుతారు. ప్రియులారా, తెగింపు ఉండాలి. తెగింపు దేవుని కోసం. నిజంగా మనం తెగించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంతకీ అకులా ప్రిస్కిల్లలు ఎందుకు తెగించారు? పౌలు గారిని కాపాడుకోవడానికి ఎందుకు తెగించారు? పౌలు గొప్పగా దేవుని గురించి ప్రకటించేవాడు కనుక దేవుని గురించి తెలుపుటకు తెగించిన వారు వీరంతా. మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు? ఇలాంటి కార్యక్రమాలు జరగటానికి, మన ప్రాంతాలలో సభలు జరగటానికి, మన ప్రాంతాలలో దేవుని కోసం అంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, మన ప్రాంతంలో ఒక దేవుని ఏమండి పిల్లలు కూడుకునే ఒక చర్చి బిల్డింగ్ను ఏర్పాటు చేయడానికి ఇలాంటి విషయాలు మనం నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిన వారం. ఎవరైనా తెగించగలుగుతున్నారా? తెగిస్తే దేవుని గురించి తెలియచేయగలుగుతారు సేవకులు, తెలియచేయగలుగుతారు. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా తెగించి ఆ దేవుడి కోసం ఎంతో కాలం బ్రతకమండి. కొద్ది కాలమే ఉంటాం మనం ఈ లోకంలో. ఎప్పుడు పోతామో తెలియదు. పోయే లోపల కొంతమందినైనా నువ్వు కాపాడాలి, కొంతమందినైనా మనం రక్షించాలి. దానికోసం నీ తెగింపును గురించి నువ్వు ఆలోచించి ఇప్పటికైనా మంచి ఆలోచనలతో మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను.